నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను ఎస్పీ స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. పరిష్కార వేదికలో మొత్తం 155 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటన్నింటినీ విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకి ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. We'll be right back.
కూడుపత్తి గ్రామము వెంకటాచల మండలం కోతిరెడ్డి ఇంద్రమ్మనైన నేను, మా తండ్రి గారైన దువ్వూరు శ్రీనివాసులరెడ్డి వేమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర 40 అంకణములు స్థలం కొనుగోలు చేస్తున్నారు. సర్వే నెంబరు 485/2 సర్వే నెంబర్లో కొనుగోలు చేస్తున్నాడు. ఆ స్థలంలో నేను, మా నాన్నగారు ఉన్నాడు. మా నాన్నగారు పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇల్లు పగల కొట్టేసి దౌర్జన్యంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని విన్నపాటి సుబ్బరాయుడు అనే అతను 169 అంకణాలు కొని 189 అంకణాలు అమ్మినాడు. ఆరుగుంట శ్రీనివాస ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే అతనికి కొనుగోలు అమ్మినాడు. అది 20 సెంట్లు స్థలాన్ని, మాది 4 భాగాలు. అది పొన్నూరు రాఘవికి 28 అంకణాలు, దువ్వూరు శ్రీనివాసరెడ్డికి 40 అంకణాలు, ఏమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 40 అంకణాలు, ఒల్లూరు హైమావతికి 15 అంకణాల స్థలం విక్రయించబడినది. కావున అది వాళ్ళ అవతల వాళ్ళు ఆరుగుంట ప్రవీణ్ కుమార్ వాళ్ళు జిల్లా కోర్టుకి కేసు వేసినారు. అక్కడ ఓడిపోయినారు. మళ్ళీ అప్పీలకి హైకోర్టుకి పోయినారు, అక్కడ ఓడిపోయినారు. 2 కోర్టుల్లో మాకే అనుకూలంగా తీర్పు ఇచ్చినారు. కానీ తీర్పు ఇచ్చిన తర్వాత మా స్థలంలో మేము గోడ పెట్టుకుంటే అది దౌర్జన్యంగా తోసేసి వాళ్ళు ప్రహరీ గోడ రూములు కడుతూ మమ్మల్ని మళ్ళీ దౌర్జన్యంగా మమ్మల్ని పైకి రౌడీజానికి వస్తున్నారు. మా స్థలాల్లో ఎందుకు కట్టారని అడిగితే మా మీదకి దౌర్జన్యంగా పరిగిస్తున్నారు. మీరేను మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు పేరు? కోతిరెడ్డి ఇందిరమ్మ. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.